అవలం యసీరు ఫిల్ అర్ద్ ఫయందరు కైఫ కాన ఆఖిబతుల్లదీన మిన్ ఖబ్లిహిమ్. మీరు భూమి మీద తిరిగి చూడండి, మీకు పూర్వం గతించిన జాతులకు ఏ గతి పట్టిందో. ఈ భూమి ఎన్నో తరాలను మార్చింది. ఇప్పుడు మన తరం, మన తర్వాత మరో తరం, దాని తర్వాత ఇంకో తరం. మన ముందు ఎన్నో తరాలు, రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు, మేధావులు, మిలీనియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళెందరో మట్టిలో మట్టి అయిపోయారు. గతించిన చరిత్ర చెబుతున్నటువంటి రాజుల జీవిత వైభవాలు చూడండి. మనమెంతండి? ఈ రోజుల్లో పుట్టిన 6 ఏళ్ల కాడి నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి ఒక్కడికి అనారోగ్యాలు. సోదరులారా, మీకంటే బలాఢ్యులు, భూమిని దున్నిన వారు, ఆకాశ ఆర్మ్యాలు నిర్మించిన వారు, రాజుల వైభవాలు చూడండి. సుందరమైన రాజకోట భవంతులు, అందమైన అంతఃపురాలు, వజ్ర వైడూర్యాలతో పొదకబడినటువంటి మేలిమి బంగారపు కిరీటాలు, సేవకు సిద్ధమంటూ మంత్రులు, దళపతులు, సైనాధిపతులు, భటులు, అనుభవించడానికి అంతఃపురాలు, చెలికత్తెలు, కోరుకున్న స్త్రీలు, మనసుకు నచ్చిన దుస్తులు, పట్టు వస్త్రాలు, నాలుగు కోరినటువంటి తిరుబండారాలు, ఏదంటే అది, ఎప్పుడంటే అప్పుడు, ఏదనుకుంటే అది, వారి మాటే వేదం. ఎదురే లేదు, ఎదురు తిరిగితే కోట గుమ్మానికి తల వేలాడుతుంది. మరి అలాంటి వైభవాలు అనుభవించినటువంటి ఆ రాజులు ఎక్కడా? వారి ఆచూకీ ఏది? వారి ఉనికి ఏమైనా ఉందా? బంగారపు పూతతో నిర్మించుకున్నారు మహళ్ళు, పెద్ద పెద్ద కొండల మీద నిర్మించుకున్నారు కోటలు. వారు ఎప్పుడైనా ఊహించుకుంటారా, ఈ కోటలను మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాము, ఇవి శిథిలమైపోతాయి? సోదరులరా, ఎక్కడా? తాము బలవంతులమని విర్రవీయి మాకెదురే లేదన్నటువంటి ఆదు జాతి ఎక్కడా? కొండలను పిండి చేసినటువంటి సమూదు జాతి ఎక్కడా? నేనే దేవుడిని ప్రకటించుకున్నటువంటి ఈజిప్టు సామ్రాజ్యాధినేత ఫిరౌన్ ఎక్కడా? బలాఢ్యులు సైతం ఎత్తలేనని తాళపు చేతులు కలిగినటువంటి ధనరాశులను సంపాదించి నేనే జ్ఞానుని అని ప్రకటించుకున్నటువంటి కారూన్ ఎక్కడా? ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఎక్కడా? అమెరికాను కనిపెట్టినటువంటి కొలంబస్ ఎక్కడా? ఎవరు సోదరులరా ప్రపంచంలో శాశ్వతం? ఎవరున్నారు సోదరులరా తెలుసుకుని ఈ ప్రపంచంలో? చివరికి దైవ ప్రవక్తలకు కూడా మరణం.